బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము లైవ్లో జ్యోతి ప్రకాష్ భాయి చెప్పినటువంటి స్పెషల్ మరి జ్ఞానము, వేదశాస్త్రాలు, మరి సాంఖ్య దర్శనంలో ఆధ్యాత్మిక జ్ఞానము, మన బేహద్ జ్ఞానం కూడా ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని లింకప్ చేసి మనం ఈరోజు చర్చించుకుందాము అని అంటూ ఉన్నారు. బేహద్ ఆత్మలందరూ కూడా ఇది రియలైజేషన్, మనం చక్కగా అనుభవాన్ని పొందటానికి కూడా ఉంటూ ఉంటుంది. ఏదైనా సరే బేహద్ జ్ఞానం మనం వింటూ ఉన్నప్పుడు దీనికి ప్రూఫ్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రూఫ్ మనకు సనాతన జ్ఞానంలో వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులే. దీనికి జ్ఞానంలో కూడా రివిజన్, మనం ఇవన్నీ వింటంతో బేహద్ జ్ఞానం కూడా రివిజన్ అవుతుంది. బాపూజీ సారాంశం చెప్పడం జరిగింది. దీన్ని అనుభవం చేసుకొని రియలైజేషన్ కూడా అవుతూ ఉండాలి. అప్పుడే మనం ప్రాక్టికల్ లైఫ్లోకి దీన్ని ధారణ చేయడానికి చాలా ఈజీగా, తేలిగ్గా ఉంటుంది. సమయంతో పాటు మన వేదశాస్త్రాల వ్యాఖ్యానం కూడా మానవులు మర్చిపోయారు. ఆ లెక్కతోటి మనము మన బేహద్ జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉంటే పరివర్తన కూడా మనము అవుతూ ఉంటాము. మనకు బాపూజీ బేహద్ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం చెప్పారు అంటూ ఉన్నారు. ఏదైతే జ్ఞానం ఇప్పుడు లోపించిందో, గుప్తమైపోయిందో, దాన్ని మనం వ్యాఖ్యానం చేసుకుందాము. అందరికీ యథార్థమైనటువంటిది అర్థం కావటం లేదు. అందుకే ఎవరు వేదాలు, శాస్త్రాలు ఎందుకు, అవి పొక్కిట పురాణాలు, దాంట్లో ఏమున్నది అని వదిలేస్తున్నారు. దాని యొక్క వివరము సంపూర్ణంగా కూడా చెప్పేటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో తెలియదు. కొంతమంది గురువులు కూడా వివరిస్తూ ఉన్నారు. ఎంతవరకు ధారణ చేస్తూ ఉన్నారనేది ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన సాంఖ్య దర్శనం అనేది ముక్తికి సంబంధించినటువంటి జ్ఞానంగా ఉంది. మన బేహద్ జ్ఞానము అయితే జీవన్ముక్తికి సంబంధించిన జ్ఞానం. ఎందుకంటే ఈ భూమి మీద ముక్తి పొందే ఆత్మలు ఉన్నారు, జీవన్ముక్తి పొందే బేహద్ ఆత్మలు ఉన్నారు. ముక్తి అనగా ఏంటి? సృష్టి విసర్జన జరిగేటప్పుడు అందరూ కూడా ముక్తిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ బ్రహ్మాండం లయ విలయం అవుతూ ఉంటుంది. గెలాక్సీ కూడా లైవ్ విలయం అవుతుంది, యూనివర్స్ కూడా అవుతుంది. బాపూజీ లెక్క ప్రకారం మల్టీవర్సులో G7 వరకు కూడా ఆత్మలు ముక్తి పొందుతూ ఉంటారు. బలహీనాత్మలు, బాపూజీ అన్నారు, వైండప్ చేసే సమయంలో 10 కళల కంటే కూడా తక్కువ పవర్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ముక్తిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సృష్టి విసర్జన జరిగేటప్పటికీ అందరికీ ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. మరి జీవన్ ముక్తి కొరకే మనం ప్రయత్నం, పురుషార్థము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జీవన్ ముక్తి పొందే ఆత్మలు చాలా కొద్ది మందే ఉంటారు. బాపూజీ కూడా చెప్పారు, మల్టీవర్సులో 10% మాత్రమే ఉంటారు అని చెప్పారు. శాస్త్రాల్లో జ్ఞానమును షార్ట్ ఫామ్లోకి తీసుకోవాలి. ఆత్మస్వరూపంగా అయ్యి పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేస్తే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి అని గీతలో కూడా చెప్పారు. మనం వేదాల్లో ముఖ్యంగా 4 మహావాక్యాలు ఉన్నాయి. 1 ఋగ్వేదంలో షార్ట్ ఫామ్లో ప్రజ్ఞానం బ్రహ్మ అని అన్నారు. అనగా బ్రహ్మే లక్ష్యము జ్ఞానంకి అని, జ్ఞానంతో పరబ్రహ్మ దగ్గరికి చేరుకోవాలి అని. భక్తి అనేది మనకు ప్రైమరీగా ఉన్నది. అనుగుణ జప తపాల రూపంలో వీటిని చేర్చటానికి వీల్లేదు. వేదాల శాస్త్రాల జ్ఞానమును మరి జపతపాల రూపంలో దీన్ని చేర్చటానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, ప్రజ్ఞానం బ్రహ్మ అని అన్నారు. ఋగ్వేదంలో ఈ విధంగా మరి చెప్పారు అని, ఇప్పుడు యజుర్వేదంలో అహం బ్రహ్మస్మి అని అన్నారు. దీని యొక్క సారం అయితే ఋగ్వేదం, తర్వాత యజుర్వేదం యొక్క సారాంశము, సామవేదం యొక్క సారాంశము కూడా మరి మరి ఉన్నది. అథర్వణ వేదంలో కూడా అయం ఆత్మ
అని ఉన్నది. మరి సామవేదంలో నీవే బ్రహ్మస్వరూపము అని చెప్పారు. సామవేదంలో ఏం చెప్పారు? తత్వమసి అని అన్నారు. నీవే బ్రహ్మస్వరూపము అని. ఇదే సారాంశము. అయితే అధర్మణ వేదంలో అయం బ్రహ్మస్వరూపం, బ్రహ్మవి నీవే అనే సారాంశం షార్ట్ ఫామ్లో ఒక్కొక్కటి ఈ విధంగా చెప్పిన మహావాక్యాలు. ప్రతి ఒక్క వస్తువుని దాని యొక్క పర్పస్ కూడా ఉంటూ ఉంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది తెలుసుకుంటే మరి ఈ యొక్క నాలుగు మహావాక్యాల యొక్క పర్పస్ ఏమిటో ఆలోచిస్తే ఆత్మ లక్షణం, జ్ఞానము ఏమిటో కూడా తెలుస్తూ ఉంటుంది. మనం ఆలోచించగా మన జ్ఞానంలో ఈ నాలుగు స్టెప్స్, ఈ నాలుగు సబ్జెక్ట్స్ అని చెప్పుకోవాలి అంటున్నారు. బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు. వేదాల్లో కూడా నాలుగు పొజిషన్స్, నాలుగు సెంటెన్స్ రూపంలో చెప్పేశారు. జ్ఞానం ద్వారా అన్వేషణ చెయ్యాలి. ఇప్పుడు చూడండి, తత్వమసి అనేది ఉపదేశ వాక్యం. అందుకే ఈ వర్డ్ని మాటి మాటికి మాట్లాడుతూ ఉంటూ ఉంటారు. అయాం ఆత్మ బ్రహ్మ అనేది పురుషార్థానికి సంబంధించినది. ఇదే ఆలోచిస్తూ ఉంటే దీని యొక్క ప్రయత్నం మనం చేయగలుగుతూ ఉంటూ ఉంటాం. అనుసంధానం చేస్తూ లాస్ట్గా అనుభవాన్ని అహం బ్రహ్మస్మి అనే యొక్క అనుసంధాన వాక్యము అంతిమ స్టేజ్కి సంబంధించిందిగా అంతిమ స్టేజ్కి చేరుకుంటూ ఉంటాం. అంటే దీన్ని బట్టి ఒక్కొక్క స్టెప్పు దాటుకుంటూ అంతిమ స్టేజ్కి చేరుకోవాలనే ఈ నాలుగు వేదాల్లో చెప్పడం జరిగింది. ఫస్ట్ జ్ఞానం వస్తుంది, ఆ ఉపదేశం లభిస్తుంది, స్వయంను ఏంటో అనుసంధానం చేయటం జరుగుతుంది, అప్పుడు వెతకటము జరుగుతుంది. నేను బ్రహ్మను అని మాటి మాటికి అనుకుంటే శబ్దంతో పాటు అనుభూతి కూడా కలుగుతుంది. నిరంతరం పురుషార్థం కొరకు ఈ నాలుగు స్టేజెస్, నాలుగు సబ్జెక్టులుగా మనము తీసుకున్నట్లయితే చక్కగా పురుషార్థం కూడా చేయగలుగుతాం. గృహస్థంలో కూడా చూడండి, బ్రహ్మచర్యం అని అంటూ ఉంటారు. నాలుగు స్టేజెస్ ఉన్నాయి గృహస్థంలో. ఫస్ట్ బ్రహ్మచర్యము, తర్వాత యవనము, వానప్రస్థ స్టేజీ ఉంటుంది, తర్వాత సన్యాస స్టేజీ. మరి బ్రహ్మచర్యము అంటే ఏంటి? జ్ఞానాన్ని వెతకటం. ఆ టైంలో స్టూడెంట్ లైఫ్లో ఉంటాం. ఇప్పుడు బాల్యంలో చదువుకుంటాము, గురుకుల పాఠశాలలోకి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా మరి డిగ్రీ అయినంత వరకు కూడా బ్రహ్మచారిగానే ఉంటూ ఉంటారు. అంటే చదువుకునేటువంటి స్టూడెంట్ లైఫ్లో బ్రహ్మచర్యాన్ని పాలన చేస్తారు అని అర్థం. అంటే ఏంటి? జ్ఞానాన్ని గ్రహించేటప్పుడు బ్రహ్మచర్యము ఉండాలి. గృహస్థ ఆశ్రమంలో కర్మయోగిగా ఉండాలి. అనగా జ్ఞానం తీసుకున్న తర్వాత మరి కర్మయోగిగా అవుతూ ఉంటే అప్పుడు ఈ యోగిగా లైఫ్ను అతీతంగా చేరుకుంటూ ఉంటాం. తన యొక్క డ్యూటీ ఎలా ఉంటుంది, తన యొక్క స్థితి ఏంటి, గృహస్థం యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది కథం అయిపోవటం అనేది లేదు. అప్పుడేంటి, అన్నీ అప్పజెప్పేసి వానప్రస్థ స్టేజ్కి వెళ్ళిపోవటము, సేవ చేస్తూ ఉంటారు. చివరికి సన్యాసిగా అయితే జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడే బ్రహ్మస్మిగా అనుభూతి అవుతూ ఉంటుంది. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని అనే విధానాన్ని జీవిత పద్ధతి అనుసారంగా మనం ఫాలో చేయటం జరుగుతుంది. ఈనాటికి చాలామంది మరి ముందుకు వెళుతూ ఉంటూ ఉంటే, పురుషార్థం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మరి ఏముంటుంది, చాలా వరకు ప్రజలు డబ్బులే గొప్ప అని సన్ముఖంగా బహిర్ముఖంగా అయిపోతూ ఉంటారు. చదువులన్నీ కూడా బహిర్ముఖం అయిపోయింది, డబ్బు సంపాదనకే అనుకుంటూ ఉన్నారు, జ్ఞాన అర్జనకి అని అనుకోవటం లేదు. బుద్ధి నిరంతరం భోగ విలాసాల్లోనే ఉండిపోతుంది. పెద్దయిన దగ్గర నుంచి బయట వైపు నుంచి అది లభించాలని బయటికి పారిపోతూ ఉన్నారు.
అంటే వాళ్ళ బుద్ధి ఏంటంటే బాహ్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. బాహ్య బుద్ధి అనేక విషయాల్లోకి వెళ్ళిపోయిన కారణం వల్ల నిశ్చయాత్మక బుద్ధి ఉండక వారి విషయ వాసనల వైపుకు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది, మనసు అశాంతి చెందుతూ ఉంటుంది. అందుకే ఈ నాలుగు వేదాల విశ్లేషణ 6 శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. అంత క్రితం కూడా ఈ 6 శాస్త్రాలు ఏంటి అనే దాని గురించి మనం చర్చించుకున్నాం. ఫస్ట్ది సాంఖ్యశాస్త్రం. ఈ సాంఖ్యశాస్త్రమును తీసుకుంటే ఇది కపిల ముని మా యొక్క ప్రజ్ఞ చెప్పారు అన్నమాట. కపిల ముని ద్వారా వచ్చినది. జమిని ఋషి మీమాంస శాస్త్రమును, గౌతమ ఋషి న్యాయశాస్త్రమును, కణ్వాది ఋషి మరి బాధనారాయణ వ్యాస వైదిక శాస్త్రమును, యోగ శాస్త్రమును పతాంజలి ఋషి చెప్పుకొచ్చారు. మనము వీటన్నిటి గురించి తర్వాత చర్చించుకుందాము అంటున్నారు. కపిల ముని విష్ణువు అవతారంగా అంటే 24 అవతారాల్లో 5వ వాడుగా చెప్తూ ఉంటారు. అందుకని గీతలో కూడా చూడండి, కృష్ణ పరమాత్మ నేను మునుల్లో కపిల మునిని అన్నాడు. దాని యొక్క అర్థము వివరణ, కపిల ముని యొక్క జన్మ రహస్యం మనం ఈరోజు తెలుసుకుందాము. సాంఖ్యశాస్త్రం చాలా పురాతనమైనది, మిగిలిన వాటిని ఒక సమయం నుండి వచ్చింది అని చెప్తూ ఉంటారు. అయితే మునులు సిద్ధులను నేను పొందే దానిలో కపిల ముని అని ఎందుకు చెప్పారు అంటే ఈ శాస్త్రాలన్నీ ఎలా వచ్చినాయో కూడా భాగవతంలో చెప్పడం జరిగింది. జ్ఞానం కొరకు పెద్ద పెద్ద రాజులు కూడా తమ పుత్రికలను ఋషులకిచ్చి వివాహం చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఒక రాజపుత్రిక దేవహూతి మనువు యొక్క సంతానము, ఆమె మను మహారాజు యొక్క పుత్రిక. ఈమె కూడా చాలా గొప్ప జ్ఞాని. కర్దమ ఋషి చాలా బేహదు, చాలా చాలా వైరాగి అనే అనాలి. ఆయనకి గృహస్థ వ్యవహారం పైన అసలు మనసు అనేదే లేదు. కానీ బ్రహ్మ యొక్క ఆజ్ఞ అనుసారంగా నువ్వు ఇలా గృహస్థీకుడు కావాలి అన్నాడు. దాంపత్య జీవితంలో నువ్వు తప్పకుండా ఉండాలి అని చెప్పారు. అప్పుడు కర్దమ ఋషి అన్నాడు, ఎక్కువ కాలం నేను గృహస్థ జీవితంలో గడపలేనేమో అన్నాడు. అయితే ఒక షరతు మీద నేను దాంపత్య జీవితంలోకి వెళతాను, విష్ణుమూర్తి నా పుత్రుడుగా పుట్టి జ్ఞాన ప్రచారం చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అని అన్నాడు. బ్రహ్మదేవుడితో ఈ కోరిక కోరాడు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి ఇవి చెప్పడం జరిగింది. ఇంకా ఈ కర్దమ ఋషి మను యొక్క పుత్రిక అయినటువంటి దేవహూతితోటి వివాహం జరిగింది. కొంతకాలం తను దాంపత్య జీవితంలో గడిపి 9 మంది కన్యలకు జన్మనిచ్చాడు. ఇంకా 9 మంది కన్యలు పుట్టిన తర్వాత ఇంకా కర్దమ ఋషికి ఈ యొక్క గృహస్థం మీద మనసు అనేది లేదు. తను ఇంక వానప్రస్థ స్టేజ్కి సన్యాసిగా వెళ్ళిపోవాలని భావించి వెళ్ళిపోతూ ఉన్నాడు. భార్యకు కూడా చెప్పాడు. అప్పుడు దేవహూతి అన్నది, ఈ 9 మంది కన్యలను నేను ఎలా సంభాళించాలి, ఒక కుమారుడు ఉంటే తాను చూసుకుంటూ ఉంటాడు, బాధ్యత తీసుకుంటూ ఉంటారు, నేను వీళ్ళని ఎలా పాలన చెయ్యాలి అని అన్నది. అప్పుడు కపిల మునికి విష్ణుమూర్తి తన వంశంలో తన సంతానంగా రావాలని కోరుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి అంశగా మరి కపిల ముని రూపంలో జన్మ తీసుకున్నాడు. అందుకే ఈ కృష్ణ పరమాత్మ కూడా మునుల్లో నేను కపిల మునిని అన్నాడు. కపిల ముని 12-13 సంవత్సరాల సమయం వచ్చినప్పుడు కర్దమ ఋషి ఇంక వానప్రస్థ స్టేజ్కి వెళ్ళిపోయి కుటుంబం యొక్క బాధ్యత, కన్యల యొక్క బాధ్యత అతనికి అప్పజెప్పాడు. ఆ సమయంలో కూడా దేవహూతికి కొద్దిగా భర్త పీన, పూర్తిగా తగులుబాటు, కొంచెం మోహము అనేది ఉన్నది. ఆమె ఋషి కర్దమ ఋషి వెళ్ళిపోతూ ఉంటే చాలా దుఃఖము కలిగింది, అది ఫీల్ అవుతూ ఉంది. అప్పుడు దుఃఖమునకు నివృత్తి కోసం ఆమెను కూర్చోబెట్టి
కపిల ముని తల్లికి ఉపదేశించిన జ్ఞానమునే సాంఖ్యశాస్త్రంగా చెప్పబడింది. అదే సాంఖ్యశాస్త్రము అయ్యింది. ఈ విషయం భాగవతంలో కూడా చెప్పారు. సాంఖ్య దర్శనము అనగా దుఃఖమునకు నివృత్తి. సాంఖ్యం అనగా సమ్యక్ అంక్ అని అంటారు. సమ్యక్ అనగా యథార్థమైనటువంటి జ్ఞానము. దీనితో పాటు ఏదైతే ఉన్నదో ఇప్పుడు నివృత్తిగా, నివృత్తి అంటే దుఃఖం నుండి నివృత్తి కావాలి. అయితే కాసేపు నివృత్తి అయిపోయి దుఃఖాలు, ఇప్పుడు కష్టాలు బాధలు తీరిపోయినాయి. శాశ్వతంగా కావాలి అనేది కూడా ఉంటుంది కదా, కాసేపు అని కాదు. అందుకని నిత్యాంత దుఃఖాల నివృత్తినే ముక్తి అని చెప్పడం కూడా జరిగింది. ఏ దార్శనిక శాస్త్రమైనా కానివ్వండి, ఫస్ట్ శ్లోకంలోనే దాని యొక్క సారాంశం మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ యోగ చిత్ నిరోధకం అని అన్నాడు. అంటే యోగము అంటే చిత్తవృత్తి నిరోధకము అని అంటారు. చిత్తవృత్తులు ఎప్పుడైతే నిరోధించటం జరుగుతుందో అప్పుడు దుఃఖము అనేది సమాప్తమవుతుంది. అత్యంత త్రివిధ దుఃఖములు, అత్యంత నిరోధ, అత్యంత పురుషార్థం అని కూడా చెప్పడం జరిగింది. అంటే దుఃఖాలను మూడు రకాలుగా విభజించడం జరిగింది. ఏమిటా దుఃఖాలు? వీటిని పర్మనెంట్గా నివృత్తి పొందాలి అనగా పర్మనెంట్ ముక్తి అనేది పొందాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అది పర్మనెంట్ దుఃఖము పొందటానికి పురుషార్థం చేయాలి. పర్మనెంట్గా ఈ దుఃఖాల నుంచి విముక్తి పొందటాన్నే మోక్షము అని కూడా అంటూ ఉంటారు. దీని ద్వారా మూడు రకాల దుఃఖాలను పూర్తిగా సదా సదా విముక్తి లభించటమే మోక్షం అన్నారు. ఎవరు దుఃఖానికి కారకులు? ఎవరు దుఃఖాన్ని కావాలని కోరుకోరు కదా. అందుకే శాస్త్రాల్లో దుఃఖ నివృత్తికి సమాధానము అని చెప్పారు. దుఃఖాల నుండి నివృత్తియే ముక్తి. ముక్తి పొందటమే దుఃఖాలకు, దుఃఖాల నుండి ముక్తి పొందటము అని చెప్పడం జరిగింది. అసలు ఇంకా శాస్త్రంలో ఏం చెప్పారు అంటే దుఃఖాలనే మృత్యు సమానము అన్నారు. దుఃఖం రావటం అంటే మృత్యు అత పడినట్టే. దుఃఖాలనగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఆత్మశక్తి కోల్పోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి ఉంటుందో శక్తిశాలిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు. కానీ దుఃఖపడుతూ ఉంటే అది ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయి ఆత్మశక్తిని కోల్పోయే విధంగా చేస్తుంది. ఇంకా ఆత్మశక్తి ఓపెన్ కానప్పుడు వాటిని అనుభవించలేక మోక్షాన్ని పొందలేక దుఃఖంను బాధపడుతూ ఉంటూ ఉంటారు. అయితే ఈ దుఃఖాలు మూడు రకాలుగా డివైడ్ చేశాము అని చెప్తూ ఉన్నారు కదా. అది మూడు రకాలు ఏంటి అంటే, ఒకటి ఆధ్యాత్మిక దుఃఖం, రెండు అతి భౌతిక దుఃఖం, మూడవది అతి దైవిక దుఃఖం. ఇదేంటో మనం నెక్స్ట్ వీడియోలో అనంతుబాయ్ ద్వారా, మరి జ్యోతి ప్రకాష్ బాయ్ ఏం చెప్తారో నెక్స్ట్ వీడియోలో మనం విందాము. మీరు కంటిన్యూషన్గా ఈ వీడియోని 1x1 వినండి. లైవ్ గంట సేపు ఉన్నది. మరి గంట సేపు వీడియో మనం ఒక్కసారిగా చెప్పను లేము. బిట్స్ బిట్స్గా మనం చెప్పుకుంటే చక్కగా మీకు టాపిక్ అర్థమవుతుంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే ఏ రోజుకు ఆ రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీకు నచ్చితే లైక్ చేయండి. జ్ఞానంని అందించాలి. జ్ఞానదానం మహాదానము. ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. భక్తులకి ఉపయోగపడుతుంది, మరి ఆశ్రమాల్లో ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీన్ని మీరు ఉపయోగించుకోండి. అందరికీ ఉపయోగపడే విధంగా పంపించండి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్దు, పరం పరం పరం, మహాశాంతియై మహాశాంతియై మహాశాంతియై. నమస్తే.